ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏంటక్కా కాఫీ తాగుతుంటే తల మీద కొడతావు? ఉలికిపోయింటే డ్రెస్ అంతా పాడేది. మేము నువ్వేం చెప్తావా అని టెన్షన్తో వెయిట్ చేస్తుంటే నువ్వు తాపిగా కాఫీ తాగుతున్నావా? ఎందుకు టెన్షన్? ఇప్పుడు మీకేం కావాలి? రిజల్ట్. నేనేమీ ఎగ్జామ్ రాయడానికి వెళ్ళలేదే, రిజల్ట్స్ గురించి అడుగుతున్నావు? రేయ్, నీకు తెలివితేటలు ఎక్కువని నాకు తెలుసు, కానీ అవి మా దగ్గర చూపించుకో. నేను అడుగుతున్నది నీ ఫస్ట్ నైట్ రిజల్ట్స్. ఆ శ్రీవల్లి విషయం ఏమైంది? ఏమన్నా అప్డేట్ ఉందా? చూస్తుంటే రాత్రి ఏమన్నా జరిగిందా? శ్రీవల్లి నీకు దగ్గరైందా? ఓ, దాని గురించే మీ వెయిటింగా? కాఫీ చాలా బాగుంది, ఫినిష్ చేశాక చెప్తాను. ఆగు, కాఫీ తర్వాత తాగొచ్చు. ముందు విషయం చెప్పు, శ్రీవల్లి రాత్రి నీతో బానే ఉందా? తన నమ్మకాన్ని ఏమన్నా పొందావా? బాధలో ఉన్న ఆడది ఓదార్పుని కోరుకుంటుందక్క. రాత్రి శ్రీవల్లి మీద దాన్నే అప్లై చేశాను. ఇప్పుడు తను నన్ను 100% జెంటిల్మ్యాన్ అని గుడ్డిగా నమ్ముతుంది. ఏంటి, ఇంత తొందరగా శ్రీవల్లి నమ్ముతుందా? నువ్వు చెప్తుంది నిజమేనా? అవును బావా, మనమిక సక్సెస్ అయినట్టే. కానీ ఇంత తొందరగా ఎలా నమ్మించావురా? పెళ్ళైన దగ్గర నుంచి రాత్రి నీ గదిలోకి వచ్చే వరకు తను మొహం మార్చుకునే ఉంది కదా. మీకు క్లియర్ పిక్చర్ చూపించే వరకు ఈ ప్రశ్నల వర్షం ఆపేలా లేరు. ఏం జరిగిందో చెప్తాను, వినండి. నీ గతాన్ని మర్చిపోయి మనస్ఫూర్తిగా నన్ను నీ భర్తగా అంగీకరించే వరకు నీకు నచ్చినట్టుగానే ఉందాం. తాళి కట్టకముందు ఎలా అయితే మనం ఫ్రెండ్స్గా ఉన్నామో ఇప్పుడు కూడా అలాగే ఉందాం. నేను అలా మాట్లాడేసరికి శ్రీవల్లి పొంగిపోయి నా గురించి చాలా గొప్పగా ఫీల్ అయింది. తన నోటితోనే నేను చాలా మంచివాణ్ణి అన్నదంటే తను ఖచ్చితంగా నన్ను నమ్ముతున్నట్టే కదా దాని అర్థం. ఇక మీదట తన మనసులో ఉన్న సుబ్బు స్లోగా ఫేడౌట్ అయ్యి ఆ ప్లేస్లోకి నేనొస్తాను. ఇప్పుడు తను నా గురించే ఆలోచిస్తుంది, నేను బాధపడకూడదని, నేను సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. వెరీ గుడ్ త్రిదేవ్, శ్రీవల్లిని ఇంత తొందరగా బుట్టలో పడేస్తావని నేను అస్సలు ఊహించలేదు. నువ్వు నా తెలివితేటల గురించి తక్కువ అంచనా వేసావు బావా. ఎవరిని ఎలా లైన్లో పెట్టాలో, ఏ విధంగా బుట్టలో పడేయాలో అవన్నీ నాకు బాగా తెలుసు. శ్రీవల్లి లాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటాను. సరే, ఇప్పుడు శ్రీవల్లి నీ గురించి మంచిగా అనుకుంటుంది కాబట్టి వెంటనే ఆస్తి నీ పేరు మీదకి మార్చేలా సంతకాలు పెట్టించేసే, ఓ పని అయిపోతుంది. నీకు బాగా తొందర ఎక్కువ బావా, మొక్క నాటిన వెంటనే పండు కోసుకోవాలని చూస్తున్నావు. ఇప్పుడు వెళ్ళి ఆస్తిని నా పేరు మీదకి మార్చమంటే తనకి నా మీద డౌట్ వచ్చే అవకాశం ఉంది బావా. మంచివాడు అనుకుంటున్న నన్ను మాయగాడు అనుకుంటుంది. మనం తొందరపడి ఎటువంటి రాంగ్ స్టెప్ వేసినా అది మొదటికే మోసం వస్తుంది. అప్పుడు మన ప్లాన్ ఫెయిల్ అవ్వడంతో పాటు చేతికొచ్చిన అవకాశం కూడా చేజారిపోతుంది. స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ అన్నారు కదా, అందుకని కాస్త టైం తీసుకున్న తర్వాత అప్పుడు శ్రీవల్లి దగ్గర నుంచి ఆస్తిని నా పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేయించుకుంటా. వాడు చెప్పేది కరెక్టే కేశవ, ఇలాంటి విషయాల్లో తొందరపాటు పనికిరాదు. నిజమే, కానీ ఇంకా ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? ఈలోపు ఎప్పుడు ఏం జరుగుతుందోనని నా భయం. నేనుండగా నీకు భయం ఎందుకు బావా, తొందరగానే ఆ పనిని ఫినిష్ చేస్తాంలే. అయినా శ్రీవల్లి ఇప్పుడు పంజరంలో చిలుక కదా, తను ఎక్కడికి తప్పించుకోలేదు.
నాన్నా, మీరు పిలిచారని అక్క చెప్పింది. అవునమ్మా, నీకు విషయం చెప్దామని పిలిచాను. ఏంటి నాన్నా అది? నాతో రమ్మా, చెప్తాను. అందరు రండి. చెప్పేదేదో ఇక్కడే చెప్పచ్చుగా, దానికో సస్పెన్స్. ఇంతకీ దేని గురించి అయి ఉంటుంది? నాకు మాత్రం ఏం తెలుసు, ప్రపంచంలో ఈయనకు ఒక్కరికే కూతురుంది, మరెవరికీ లేదన్నట్టు బిహేవ్ చేస్తున్నాడు. పద, ఇప్పుడు ఎలాగో ఆయన చెప్తాడు కదా. ఈ కుర్చీలో కూర్చోమ్మా. కూర్చునే కుర్చీ, దీనికో గౌరవం ఉంది. ఇందులో కూర్చునే అర్హత మీకు మాత్రమే ఉంది. నన్ను కూర్చోమంటున్నారేంటి? నా వారసురాలిగా నా గౌరవ మర్యాదలు అన్ని అర్హతలు నీకున్నాయి. కూర్చోమ్మా. పెద్ద సింహాసనం అయినట్టు, ఇన్ని రోజులు దాన్ని ఎవరు తాక్కూడదన్నట్టు ఇంట్లో వాళ్ళు బిల్డప్ ఇచ్చారు. ఇప్పుడు ఆ శ్రీవల్లిని కూర్చోబెట్టాడు. నాన్సెన్స్. ఇక నుంచి ఈ స్థానం నీదేనమ్మా. ఈరోజు నుంచి నువ్వే మా అందరికి బాస్. ఆల్రెడీ నువ్వు మన కంపెనీ టేక్ ఓవర్ చేసే ప్రాజెక్టుల గురించి, మన బిజినెస్ గురించి అన్ని తెలుసుకున్నావు కదా. ఏదైనా నువ్వు ఫైల్ మీద సైన్ చేశాకే అది ఫైనల్ అవుతుంది. ఇదిగో అమ్మా, ఈ ఫైల్స్ మీద నువ్వు సంతకాలు పెట్టాలి. నేను ఆల్రెడీ వెరిఫై చేశాను, నువ్వు సైన్ చేస్తే ప్రాజెక్ట్ ఓకే అవుతుంది. ఆ దినేష్, నువ్వు ఇలారా, ఆ ఫైల్స్ మీ అన్నయ్యకి ఇవ్వమ్మా. కాదు కాదు, మన కంపెనీ ఆపరేషన్ హెడ్కి ఇవ్వు. దినేష్, అర్థం కాలేదా? ఈరోజు నుంచి నువ్వు మన కంపెనీ ఆపరేషన్ హెడ్వి. శ్రీవల్లి నీకు ఇంట్లో మాత్రమే చెల్లెలు, ఆఫీసులో నీకు బాస్. ఆ ఫైల్ తీసుకెళ్ళి మేనేజర్ గారికిచ్చి వర్క్ ప్రాసెస్ చూడమని చెప్పు. అలాగే నాన్న. లేనా, ఆల్ ది బెస్ట్. ఆ ఫైల్స్ ఇవ్వమ్మా. మేడం, నేను మిమ్మల్ని ఆఫీసులో కలుస్తాను. మీ నాన్న ఈరోజు ఆ దినేష్ వాళ్ళకి మన కంపెనీలో జాబ్ ఇచ్చాడు. రేపో మాపో ఆస్తిలో నీ వాట ఇది అంటూ ఉన్న వాళ్ళందరికీ పనిచేస్తాడేమో. చేస్తాడేమో కాదు, చేస్తాడు. అలా జరగక ముందే మనం ఆస్తిని దక్కించుకోవాలి. త్రిదేవ్, చెప్పాను కదా ఇలాంటిది ఏదో జరుగుతుందని. ఇక లేట్ చేయకు, వీలైనంత తొందరగా పని కానివ్వు. అలాగే బావా. ఇప్పుడే లేవకమ్మా, ఇంకాసేపు కూర్చో. నువ్వు ఒక చెక్ మీద సైన్ చేయాలి. దేనికి నాన్న ఈ చెక్? నీకోసమేనమ్మా, తండ్రిగా నీ పెళ్లికి నేను ఇస్తున్న చిన్న కానుక. త్రిదేవ్, ఇలారా బాబు, ఇదిగో బ్లాంక్ చెక్. మీ అవసరాలకు కావలసినంత రాసుకుని తీసుకోండి. ఆగండి నాన్న, ఆగండి. ఏమైందమ్మా? వద్దు నాన్న, ఆ చెక్ మాకు ఇవ్వద్దు.
త్రిదేవ్ డబ్బుని గిఫ్ట్గా ఆశించే మనిషి కాదు, తను జెంటిల్మెన్, మంచి మనసున్న మనిషి. ఇప్పుడు మీరు ఆ చెక్ ఇస్తే అతని మంచితనానికి విలువ కట్టినట్టు అనిపిస్తుంది. అది నాకు ఇష్టం లేదు, త్రిదేవ్కి కూడా ఇష్టం ఉండదు. ఏమంటావు త్రిదేవ్? అవునంకుల్, శ్రీవల్లి చెప్పింది రైట్. నాకు కూడా ఇలాంటి ఇష్టం ఉండదు. సుబ్బు, జరిగిందాన్ని వెనక్కి తీసుకురాలేము. ఈ విషయంలో ఆ దేవుడు నీకు చాలా అన్యాయం చేశాడు, అందుకు నేను చాలా ఫీల్ అవుతున్నాను. శ్రీవల్లినే తలుచుకుంటూ ఏమీ తినకుండా బాధపడుతూ కూర్చుంటే నీ హెల్త్ ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించావా? నేను ఎంత చెప్పినా నా మాట వినిపించుకోవట్లేదు ప్రియా. తనను ఆ బాధ నుంచి ఎలా బయటకు తీసుకురావాలో నాకు అర్థం కావడం లేదు. నువ్వు ఇలా ఆలోచిస్తూ కూర్చున్నంత మాత్రాన మళ్ళీ శ్రీవల్లి ప్రేమని నువ్వు గెలుచుకోలేవు కదా. నీకు కూడా ఒక జీవితం ఉందని మర్చిపోకు. ఇక నుంచి శ్రీవల్లి నీ లైఫ్లో ఒక గతం మాత్రమే. శ్రీవల్లి నా గతం కాదు ప్రియా, నా ప్రాణం. శ్రీవల్లి నేను మర్చిపోలేను. నాకు మాత్రమే దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు? నేను పుట్టినప్పుడే అమ్మా నాన్నలు ఎవరో తెలియకుండా వాళ్ళందరినీ దూరం చేశాడు. ఇప్పుడు ప్రేమించిన అమ్మాయిని నా భార్య కాకుండా చేశాడు. అసలు నేనేం పాపం చేశానని దేవుడు నాకు ఇలా చేస్తున్నాడు? చూడు సుబ్బు, మేమెంత చెప్పినా నీ మనసుకు సర్ది చెప్పుకోవాల్సింది నువ్వే. జరిగిన దాంట్లో శ్రీవల్లిని గాని వాళ్ళ ఫ్యామిలీని గాని మనం తప్పుపట్టడానికి లేదు. సిచ్యువేషన్ అలా వచ్చింది, దాన్ని ఎవ్వరూ ఏమీ చేయలేము. షష్ఠి రోజున నువ్వు సుబ్రహ్మణ్యపురం వెళ్ళి ఉంటే ఇలా జరుగుండేది కాదు. కానీ ఏం చేస్తాం, అంతా నీ బ్యాడ్ లక్, నువ్వు వెళ్ళలేకపోయావు. వెళ్ళలేకపోవడం కాదు ప్రియా, వెళ్లకుండా చేశారు. ఏం మాట్లాడుతున్నావు అబ్బాయి? నిన్ను వెళ్లకుండా చేయడం ఏంటి? ఆలోచిస్తుంటే నాకు అలాగే అర్థం అవుతుంది బాబాయ్. ఎవరు కావాలనే ప్లాన్ చేసి ఇదంతా చేశారని నాకు అనిపిస్తుంది. అబ్బాయి, నువ్వు బాధలో ఉండి ఏదేదో ఊహించుకుంటున్నావు. నీకు శ్రీవల్లికి పెళ్లి చేయడం అందరికీ ఇష్టమే కదా, అలా ప్లాన్ చేయాల్సిన అవసరం ఎవరుకుంటుంది చెప్పు. ఊహించుకోవడం కాదు బాబాయ్, నువ్వు కూడా ఒకసారి ఆలోచించు. కరెక్ట్గా షష్ఠి రోజు పొద్దున రోడ్డు మీద నన్ను ఎవరో కొట్టిపడేయటం ఏంటి, అదే టైంలో త్రిదేవ్ వచ్చి శ్రీవల్లిని తీసుకెళ్లడం ఏంటి? పైగా టెంపుల్లో ఎవరికీ తెలియకుండా ఎవరు ఊహించని విధంగా తాళి కట్టడం ఏంటి? ఇదంతా చూస్తుంటే మీకు డౌట్ రావట్లేదా? అసలు త్రిదేవ్కి శ్రీవల్లి నా రూమ్లోనే ఉందని ఎలా తెలుసుంటుంది? ఆ రోజు నువ్వు శ్రీవల్లి ఫోన్ నుంచే అతనితో మాట్లాడావు కదా. శ్రీవల్లిని నువ్వే చూసుకుంటానని ఏదో చెప్పానన్నా, అందుకే అతను ఈ ఇంట్లోనే ఉంటుందని గెస్ చేసి వచ్చుంటాడంటావా? లేదు బాబాయ్, నాకు మాత్రం ఏదో అనుమానంగానే ఉంది. ఒకవేళ ప్లాన్ ప్రకారం ఇదంతా జరుగుంటే శ్రీవల్లికి ప్రమాదం ఉండే ఛాన్స్ ఉంది. తనని ఎలాగైనా కాపాడాలి. సుబ్బు, తనకి హాని ఉందని తెలిస్తే కోదండ రామయ్య గారు, ఆంటీ వాళ్ళు చూస్తూ సైలెంట్గా ఉంటారనుకుంటున్నావా? ఉండరు కదా. తన గురించి తీసుకునే డెసిజన్ ఏదైనా సరే ఒకటికి 100 సార్లు ఆలోచించి గాని ఆంటీ తీసుకోదు. అది కూడా శ్రీవల్లికి మంచి జరుగుతుందంటేనే తీసుకుంటారు. అయినా శ్రీవల్లికి ఏదైనా ప్రమాదం ఉందనిపిస్తే సార్ వాళ్ళకి, ఆంటీ వాళ్ళకి చెప్తుంది కదా, వాళ్ళందరూ చూస్తూ ఊరుకుంటారా? నువ్వు అనవసరంగా లేనిపోని అనుమానాలతో తన గురించే ఆలోచించకు. తనకు పెళ్ళైపోయిందన్న వాస్తవాన్ని గ్రహించు. తనిప్పుడు నీ ప్రేమికురాలు కాదు, వేరొకరికి భార్య, అది గుర్తుపెట్టుకో. శ్రీవల్లికి సంబంధించిన విషయాల్లో నువ్వు ఇన్వాల్వ్ అయితే తనకి, తన హస్బెండ్కి మీ ఇద్దరి గురించి తప్పుగా అనుకోవచ్చు, దానివల్ల శ్రీవల్లికి సమస్యలొస్తాయి. శ్రీవల్లికి సమస్య వచ్చేలా నేను ఎప్పుడు బిహేవ్ చేయను ప్రియా. తనకి నేనున్నంత వరకు సమస్య రానివ్వను. నాకు దూరంగా ఉన్నా కూడా తను సేఫ్గా సంతోషంగా ఉంటే చాలు. కానీ శ్రీవల్లి మళ్ళీ ఏదో ప్రమాదంలో చిక్కుకుందని నా మనసు గట్టిగా చెప్తుంది.
ఎందుకో నాకు తన గురించి భయంగానే ఉంది. తనకి ఏమవుతుందోనని కంగారుగా ఉంది. ప్రియా, తను ఎలా ఉందో ఒకసారి తెలుసుకోవాలి. సరే సుబ్బు, నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి నేనొకసారి శ్రీవల్లి దగ్గరికి వెళ్ళి తనతో మాట్లాడి తను ఎలా ఉందో కనుక్కొని వస్తాను. నువ్వేం టెన్షన్ పడకు. అలాగే ప్రియా, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఓకే సుబ్బు. ఎవరమ్మా ఫోను? మీ అబ్బాయి అత్తయ్య. హలో, ఏమండి? మావయ్య గారి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందా? ఆయనకి ఫోన్ ఇవ్వాలా? అలాగేనండి, లైన్లో ఉండండి, ఇస్తాను. మావయ్య గారు, దినేష్ లైన్లో ఉన్నారు, మీతో మాట్లాడతారంట. చెప్పు దినేష్. ఇవ్వు. చెప్ మేనేజర్. నమస్తే. అవును, అతను ఆపరేషన్ హెడ్ మాత్రమే కాదు, మా అబ్బాయి కూడా. అవును, తనకి మన కంపెనీ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయి. ఉంటాను మరి. ఆఫీసు కొత్తగా వెళ్ళాడు కదమ్మా, ప్రాజెక్ట్ డీటెయిల్స్ గురించి మేనేజర్తో డిస్కస్ చేస్తూ కంగారు పడి నాకు ఫోన్ చేశాడు. అసలు దినేష్, శ్రీవల్లి, త్రిదేవుల్ని మన కంపెనీలో పనిచేస్తున్న స్టాఫ్కి నేను ఇంకా పరిచయం చేయలేదు. ముందు నేను ఆ పని చేయాలి. శ్రీవల్లి పెళ్లి అనుకోకుండా జరిగిపోయింది కదా నాన్న. లేకపోతే తన పెళ్లికి మన కంపెనీ వాళ్ళని ఇన్వైట్ చేసి పరిచయం చేసేవాళ్ళం. ఓ పని చేద్దాం నాన్న. ఇప్పుడు శ్రీవల్లి, త్రిదేవులకి రిసెప్షన్ ఏర్పాటు చేసి మన దగ్గర పనిచేసే వాళ్ళందరినీ పిలుద్దాం. త్రిదేవ్ని మీ అల్లుడని పరిచయం చేసినట్టు కూడా ఉంటుంది. ఒకేసారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కంపెనీ స్టాఫ్కి పరిచయం అవుతారు. ఏమంటారు నాన్న? నేనేమంటాను కేశవ, ఐడియా బ్రహ్మాండంగా ఉంది అంటాను. లడ్డు, ఆ రిసెప్షన్ ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూడు. మన వాళ్ళందరికి ఇన్విటేషన్ వెంటనే పంపించాలి. అలాగే సార్. కేశవ, రిసెప్షన్ డేట్ ఓకే అవగానే నువ్వు ఆ ఏర్పాట్లన్నీ దగ్గరుండి చూసుకో. అలాగే నాన్న. లడ్డు, ఆ ఏర్పాట్లలో నువ్వు కేశవకి సహాయం చేయాలి. అలాగే సార్. పెళ్లి అనుకోకుండా జరిగిన రిసెప్షన్ మాత్రం గ్రాండ్గా జరగాలి. శ్రీవల్లి. ప్రియా, బాగున్నావా? బాగున్నాను ఆంటీ. శ్రీవల్లిని చూసి చాలా రోజులవుతుంది, ఒకసారి కలిసి వెళ్దామని వచ్చాను. శ్రీవల్లి, మేము రిసెప్షన్ ఏర్పాట్ల గురించి మాట్లాడుకుంటాం. నువ్వు ప్రియని రూమ్లోకి తీసుకెళ్ళి మాట్లాడు. అలాగే అమ్మా. ప్రియా, ఏం తీసుకుంటావు? మన మధ్య ఫార్మాలిటీస్ ఎందుకు? కానీ నువ్వెలా ఉన్నావు? జరిగిన విషయం నీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కదా. నువ్వు చెప్పకపోతే మాత్రం నాకు తెలియదు అనుకున్నావా? అంతా కలలో జరిగినట్టు జరిగిపోయింది. అందుకే ఎవరికి ఏం చెప్పాలో, ఎలా చెప్పాలో తెలియలేదు. నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న మనిషి కాబట్టి జరిగిన విషయం సుబ్బుకి తెలియాల్సిన అవసరం ఉంది కాబట్టి తనకి మాత్రం చెప్పాను. సుబ్బుకి క్షమాపణ చెప్పి సంచాషి అయితే ఇచ్చాను. తను అర్థం చేసుకున్నాడని అనుకుంటున్నాను. లేదు, సుబ్బు నీ గురించి ఆలోచిస్తూ. ప్రియా, సుబ్బు గురించి నాకేం చెప్పొద్దు. తన గురించి నేనేం వినాలనుకోవట్లేదు. నాకు పెళ్ళైపోయాక జరిగిపోయిన విషయాల గురించి తన గురించి మాట్లాడుకోవటం పద్ధతి కాదు. దానివల్ల ప్రయోజనమూ ఉండదు. ఇప్పుడు నేను కొత్త జీవితంలోకి అడుగుపెట్టాను. ఇకపై నా ప్రయాణం గమ్యం వేరు. దేవుడు నాకు పునర్జన్మ కల్పించాడని అమ్మ నాన్నలు చాలా సంతోషిస్తున్నారు. దేవుడికి కృతజ్ఞతగా ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉండాలని చెప్పారు. మా కుటుంబం శాపం పోగొట్టి అమ్మ నాన్నల్ని కలిపినందుకు కృతజ్ఞతగా నా ఈ జీవితాన్ని దేవుడు నిర్ణయించినట్టుగా బతుకుదామనుకుంటున్నాను. సరే శ్రీవల్లి, నేను కూడా పాత విషయాలు మాట్లాడి
నిన్ను బాధ పెట్టాలని నాకు లేదు. కానీ ఒక్క విషయం మాత్రం అడుగుదామని వచ్చాను. ఏంటది? నువ్వు మా దగ్గర ఏదైనా దాస్తున్నావా? దాయడమేంటి? జరిగిందంతా చెప్పాను కదా. అది కాదే, నువ్వు ఏదైనా ప్రమాదంలో ఉన్నావా? తన గురించి మా దగ్గర ఏమైనా చెప్పకుండా దాస్తున్నావా? అదేంటి ప్రియా, అలా అడుగుతున్నావు? నాకేం ప్రమాదం ఉంటుంది? విగ్రహం తీస్తే నా ప్రాణాలు పోతాయని అందరూ భయపడ్డారు. ఇప్పుడు అది కూడా నా పెళ్లితో తీరిపోయింది కదా. మళ్ళీ కొత్తగా అడుగుతున్నావేంటి? అంటే శ్రీవల్లి, నువ్వు మళ్ళీ ఏదో ప్రమాదంలో ఉన్నావని, నీకేదో జరగబోతుందని సుబ్బు చాలా టెన్షన్ పడుతున్నాడు. ఏంటి, మీరిద్దరు సుబ్బు గురించి మాట్లాడుకుంటున్నారా? పల్లెలో పల్లె. అమ్మ శ్రీవల్లి, ఇంతకీ సుబ్బు ఎలా ఉన్నాడమ్మా? మీ ఇద్దరికి పెళ్ళైపోయిందా? రాస్కల్, ఏంటో తనతో వాగుతున్నావు? రే, ఎవడరా నువ్వు నన్ను కొడుతున్నావు? బాగుంది, ప్రేమేమో వాడితో, పెళ్ళేమో వీడితో. అసలు మీ ఇద్దరు తిరిగిన తిరుగులు చూస్తే పెళ్లి కాకుండానే పిల్లల్ని కనే. ఏం కూసావరా కూసావరా. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.